బాబు రాజారాం పటేల్ ఇప్పుడు ఎల్కేజీ. ప్రెసెంట్ సిచ్యువేషన్ మనందరికి తెలిసింది కరోనా. మనం ఎంత ఇంట్లో ఎక్కువ పేరెంట్స్ ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ మనం చెప్పింది పిల్లలు మనం 100% చెప్తూ కూడా 20% క్యాచ్ చేస్తారు కాదు. ఎంత చెప్పినా మనం స్కూల్లో చెప్పినా అక్కడ టీచర్స్ చెప్పినా లాగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను కానీ ఫ్రెండ్స్ కానీ వేరే పేరెంట్స్ కానీ మేము బాధపడే సిచ్యువేషన్ లా మా ముంగట సాన్వి లర్నింగ్స్ వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ చూపించారు. అంటే ఇవి కాక ఇంకా కూడా ఆన్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము అంతకు ముందు కూడా ఇంట్లో అట్లా ఇందులోనన్నా అడ్మిషన్ తీసుకొని కొన్ని పైసలు ఎక్కువ వినట్టుగా పిల్లల ఎడ్యుకేషన్ కావాలన్న ఒక థాట్ ఉంది. ఎందుకంటే ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్ మాకు సాన్వి లర్నింగ్స్ వాళ్ళ యాప్ వీళ్ళ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు డిజైన్ చేసిన వర్క్ షీట్ కానీ చాలా బాగుంది. ప్లస్ మళ్ళీ మనం ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ పెట్టిన తర్వాత అలా పెట్టి ఓన్లీ మేడం చెప్తే మన ఫింగర్ తినడు అట్లా కాదు. వీళ్ళు ఏంటంటే స్పెషల్ కేర్. మళ్ళీ మనం ఆలోచించే విషయం ఏంటంటే ఒకసారి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అటెండ్ కాగా ఇప్పుడు రెగ్యులర్ స్కూల్ పంపేటప్పుడు అయితే పోయి స్కూల్ లో కూర్చుంటాడు మేడం బ్లాక్ బోర్డ్ మీద చెప్పింది వింటి బ్లాక్ బెంచ్ వాళ్ళు వింటే వింటారు లేకపోతే లేదు అలాంటి. ఇప్పుడు ఇదేంటి స్పెషల్ కేర్ ప్రతి పిల్లల పర్సనల్ కేర్. అంటే ప్రతి పిల్లల ఫోటో ఫోకస్ మేడం ముందు ఉంటుంది అక్కడ. Next time we will start the right slanting line. Rajaram helping. Right side. Yes, right side we will start the right slanting line. And which side we will end it? Left side. Left side, yes. Vaishnavi. Start raising. Hrithik, please keep your camera properly. Are you writing, Rajaram? Show me what you are writing. Rajaram, show me your book. Yes. Vaishnavi, are you writing, Vaishnavi? Show me. Show me. Can you show your book? Ma'am. Yes. Why should not take today? Take. Why should? Why should? Okay. Later, write in book or slate. Ayan, are you writing? Can you show me once? When? Yes. Okay, continue. Hrithik, are you writing? Can you show me once? Yes, yes. పర్సనల్ కేర్ తీసుకొని పిల్లల్ని ఐస్ బ్రేకింగ్ మెథడ్తో వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని చదువుతుంటారు రాస్తున్నాం అని వాళ్ళు ప్రతి ఒక్కరిని పేరు పట్టి చెప్పేసరికి వాళ్ళు ఎక్కువ ఇంప్రెస్ అవుతారు. ఇదంతా చూసిన తర్వాత సాన్వి లర్నింగ్స్ వల్ల ఈ స్టడీ బాగా అట్రాక్ట్ అయింది పిల్లలకు. ప్రతి ఒక్క పేరెంట్స్ ఒక్క 2-3 క్లాసెస్ చూస్తే ఈజీగా ఇంప్రెస్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ స్టడీ అట్లా ఉన్నది. ఇట్లా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్లా 2 టీచర్స్ వస్తారు. ఒక టీచర్ చెప్తుంది మనకు టీచర్ అలాగే మనకి చెప్తే మనం ప్రతి మమ్మీ వాళ్ళ పాప కూర్చొని వాళ్ళకి చెప్తుంది. ఇట్లా మనకి స్పెషల్ కేర్ అయింది. అంటే మన పిల్లలు చూడరు ఇంకా బాగా మంచిగా చదవగలుగుతారు. రెగ్యులర్ క్లాస్ కన్నా కానీ ఈ క్లాస్ ఇంకా బాగా ఇంట్రెస్ట్ చేయాలి. ఇట్లా స్టడీ ఇంకా డబుల్ బెనిఫిట్ అయింది. ఇది ఒక్క విషయం మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు అసలు ఆన్లైన్ క్లాసెస్